प्रभु येसु क्रीस्त नाममलो मी अंदरकु शुभमुलु तेलियजेस्तु ई नाटि वाक्य ध्यानम कोरकै मिम्मलनु आह्वानिस्तु उन्नानु। मरोकसारी सीएसआई सेंट पॉल्स सेंटनरी संघपक्षंगा मी अंदरकु मा यक हृदयपूर्वक वंदनालु तेलियजेस्तु उन्नानु। ई रोजुन मनमु देवुनि यक वाक्यान्नि ध्यानं चेस्तु उन्नामु। क्रैस्तव సౌశీల్యము అనేటటువంటి అంశం మీద ఈరోజు వాక్య ధ్యానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను। క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్ ఇస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద క్రైస్ట్స్ క్యారెక్టర్। క్రీస్తు యొక్క వ్యక్తిత్వము నుండి, క్రీస్తు యొక్క సారూప్యము నుండి, క్రీస్తు సౌశీల్యము నుండి వచ్చేటటువంటిదే క్రైస్తవ సారూప్యము, సౌశీల్యత అని మనము చెప్పుకోవాల్సి ఉంది। యేసుక్రీస్తుని గురించి అనేక మంది అనేక విధాలుగా తెలియజేశారు। వారిలో బుల్ట్మ్యాన్ అనేటటువంటి ఒక భక్తుడు ఆయన ఏమని తెలియజేశాడంటే, జీసస్ ఈజ్ ఎ మ్యాన్ విత్ డిఫరెన్స్, ఒక ప్రత్యేకమైనటువంటి మానవుడు యేసుక్రీస్తు అని తెలియజేశాడు। సర్వ మానవాళిలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు। ఎందుకు అంటే ఆయన పాపము లేనటువంటి మానవుడు, ఆయన జన్మతో పాపము లేనివాడు। ఎందుకనగా కన్య అనేటువంటి మరియ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి ఆ గర్భము ద్వారా ఉద్భవించినటువంటి కుమారుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు। కాబట్టి ఈ మానవ జన్మ పాప భూయిష్టమైనటువంటి జన్మతో ఉన్నటువంటి సందర్భంలో ఒక యేసుక్రీస్తు మాత్రమే పాపము లేనివాడుగా ఈ లోకములో జన్మించాడు। కాబట్టి యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి మానవుడు, అంతేకాదు యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి మానవుడు, పాపము లేనటువంటి దేవుడు। కాబట్టి ఆయన దేవుడుగా మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం। నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని ప్రభువు సవాలు చేశాడు। కాబట్టి పాపము లేనటువంటి దేవుడుగా, పాపము లేనటువంటి మానవుడుగా, అంటే నూటికి నూరు పాళ్ళు యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి మానవుడు, యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి దేవుడు అనే విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం తెలుసుకుంటూ ఉన్నాం। సిఎస్ లూయిస్ అనేటటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రిస్టియన్స్ నాట్ టు బికమ్ నైస్ పీపుల్ బట్ క్రిస్టియన్స్ షుడ్ బికమ్ న్యూ పీపుల్। క్రైస్తవులు ఏదో నైస్గా మరి ఉండడం అనేది కాదు, కానీ ఒక క్రొత్తదనం, క్రొత్త జీవితం, ఒక నూతనం అనేటువంటి విధానంలో వారు జీవించాలి అని తెలియజేశాడు। అందుకనే క్రీస్తునందున్నటువంటి వారు నూతన సృష్టి అని అపోస్తలు అనేటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనములో తెలియజేశాడు, క్రీస్తునందున్నటువంటి వాడు నూతన సృష్టి, ఇట్స్ ఎ న్యూ క్రియేషన్, అది ఒక నూతనమైనటువంటి జీవిత విధానం। ఈ పాప బంధకాల నుండి విడిపించబడి, ఈ లోకపు వ్యవహారాల నుండి విడిపించబడి, దేవునిలో ఒక నూతనమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండటమే క్రీస్తులో మనం జన్మించుట, జీవించుట అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి। జపాన్ దేశంలో ఒక పట్టణం ఉన్నది, చాలా చిన్న పట్టణము। ఆ పట్టణంలో ఎవరు కూడా నేరస్తులు ఉండరు అని తెలియజేయబడుతుంది। అక్కడ పోలీస్ స్టేషన్లతో అవసరం లేదు, కోర్టులతో అవసరం లేదు, ఏ విధమైనటువంటి వివాదాలతో అక్కడ అవసరం లేదు। అక్కడంతా కూడా సమాధానము, శాంతి, ప్రేమ, ఐక్యత అనేటటువంటి విధానంలో ఆ పట్టణము జపాన్ దేశంలో ఉందని తెలియజేయబడుతుంది। ఎందుకు అంటే వారు దేవునిలో ఒక నూతన సృష్టిగా వారు ఉన్నారు। కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని అందు నూతన సృష్టితో ఉంటామో, దేవునిలో జీవిస్తామో, అప్పుడు మనము కూడా దేవునిలో బలపడతాం, మరి దేవుని యొక్క సారూప్యములో
మనము జీవిస్తామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము అనేక సార్లు యేసుక్రీస్తు చేసినటువంటి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాము కూడా. 5వ అధ్యాయము 6 7 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు తన శిష్యులను ఎన్నుకున్న తర్వాత శిష్యులకును జనసమూహానికి కూడా ఆయన చేసినటువంటి ఆ గొప్ప ప్రసంగములో అక్కడ ఏమను కనపడుతుందంటే శిష్యులు యేసుకు శిష్యులుగా ఉండవలసినటువంటి వారు ఏ విధంగా ఉండాలి, యేసును వెంబడించేటటువంటి వారు ఏ విధంగా ఉండాలి, క్రీస్తు యొక్క సిద్ధాంతం ఏంటి, క్రీస్తు యొక్క సౌశీల్యం ఏంటి, మనము ఏ విధమైనటువంటి విధానములో క్రీస్తుని వెంబడించాలి, ఈ లోకములో జీవించాలి, క్రీస్తు సారూప్యములోనికి ఎదగాలి అనే విషయాలు ఈ కొండ మీద ప్రసంగములో మనము అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఒక శిష్యుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా క్రీస్తులో ఎదగవలసినటువంటి విధానాలు అనేకములు ఈ 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు పొందుపరచడం జరిగింది. ధన్యతలు అని మొదటగా ఇవ్వబడినటువంటివి 5వ అధ్యాయము 1-12 వచనాల్లో. ధన్యతలు అనేటటువంటి మాట ఒక అందమైనటువంటి సౌందర్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అవి దోహదాలు కావాలని యేసు ప్రభువు తెలియజేశాడు. ధన్యులు అంటే సంతోష జీవులు అని అర్థం. ధన్యులు, ధన్యకరమైనటువంటి జీవితం. ఈ ధన్యకరమైనటువంటి జీవితంలో మనం జీవించడానికి యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేకమైనటువంటి సూక్తులు, వాటిని మనం అనుభవించినప్పుడు, అనుసరించినప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్దిస్తాడు. కాబట్టి మరి ధన్యతల తర్వాత యేసుక్రీస్తు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉండవలసినటువంటి మనము ఈ లోకములో ఒక ఉప్పు వలె ఉండాలి, ఈ లోకములో ఒక వెలుగు వలె ఉండాలి అని దేవుడు సూచించాడు. ఉప్పై ఉన్నారు అంటే ఉప్పును పోలినటువంటి సారాన్ని కలిగి ఉండాలి, వెలుగై ఉన్నారు అనంటే వెలుగును పోలినటువంటి ఆ గొప్ప కాంతి అయి ఉండాలి అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలుగా చెప్పబడినటువంటివి. రెండవది, మరి ఉప్పు అన్నిటిలో కూడా అది ఉపయోగపడేటటువంటి ఒక పదార్థం. అన్నిటిలో ఉపయోగపడుతూ ఉన్నతమైనటువంటి పదార్థంగా అది భావించబడింది. అది సాల్ట్ వాస్ ట్రీటెడ్ యాజ్ హైలీ వాల్యూడ్, అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటి పదార్థముగా ఎన్నిక చేయబడినటువంటిది ఉప్పు. లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనంలో, పాత నిబంధన గ్రంథములో నైవేద్యములను అర్పణలో కలపవలసినటువంటిది ఖచ్చితంగా ఉప్పు కలపవలెను అని రాయబడి ఉన్నది. రోమీయులకు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలు ఈ 2 పదార్థాలు. దెర్ ఈస్ నథింగ్ మోర్ యూజ్ఫుల్ దాన్ సాల్ట్ అండ్ సన్, సూర్య రశ్మి, సూర్యుని నుండి వచ్చేటటువంటి కాంతి, అలాగే ఈ ఉప్పు, ఈ 2 కూడా ఈ 2 ఉపయోగమైనటువంటివి, అంతకంటే ఎక్కువ ఏదీ లేదు. అన్నిటిలో కూడా ఈ 2 యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి క్రైస్తవులు ఈ 2 ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మరి క్రైస్తవులు ఖచ్చితంగా కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనంటే ఉప్పు ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నదో, ఉపయోగకరమైనటువంటి స్థితిలో ఉన్నదో, రుచికరమైనటువంటి స్థితిలో ఉన్నదో, అలాగే మీ జీవితాలు కూడా ఈ లోకములో రుచికరమైనటువంటి ఉన్నతకరమైనటువంటి స్థితిలో మీరు ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని ప్రభు చెప్పాడు. అంటే ఒక రుచికరమైనటువంటి సంభాషణగా ఉండాలి. అది చప్పచప్పగా మరి రుచి లేనటువంటి, విలువ లేనటువంటి సంభాషణలు మనం కలిగి ఉండకూడదు. మన మాటలు, మన జీవిత విధానము విలువైనటువంటిదిగా
అది రుచికరమైనటువంటిదిగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ ఉప్పు లేక వెలుగు ఈ రెండిటి నుండి మనము ఒక కొన్ని లక్షణాలు మనము తీసుకోగలిగితే మొదటిది ఏమంటే పవిత్రత స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి స్వభావము ఈ రెండిటిలో కూడా మనం చూస్తాం. సాల్ట్ వాజ్ కనెక్టెడ్ విత్ ప్యూరిటీ పవిత్రతకు స్వచ్ఛతకు ఇది సూచనగా ఉంది. ప్యూర్ సాల్ట్ ఈజ్ ది ప్యూరెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని రోమీయులు అన్నటువంటి మాట. ఉప్పు కంటే పవిత్రమైనటువంటిది మరొకటి లేదు. అదే గ్రీక్స్ అయితే గ్రీకులైతే ఏమన్నారంటే ది కాల్డ్ సాల్ట్ యాజ్ డివైన్ అది చాలా మరి పవిత్రమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది అని చెప్తూ గ్రీకులో థియోన్ అనే మాట వాడారు. దీనికి అర్థం ఏంటంటే అది చాలా పవిత్రమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది. సముద్రములో నుండి వచ్చినటువంటి ఆ సూర్య వెలుగు నుండి వచ్చినటువంటి ఆ ఉప్పు దాని రంగు చూస్తే ఉప్పు తెలుపుగా ఉంటుంది. కాబట్టి బాహ్యమైనటువంటి రంగు చాలా తెలుపు అనేది పవిత్రమైనటువంటిది. దాని రుచి ఆంతర్య జీవితం ఆంతర్యంలో కూడా చాలా మంచి రుచిని కలుగు చేసేటటువంటిది. అందుకే మనము చిన్న తరగతుల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఉప్పు కప్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు అని తెలియజేశాడు. ఉప్పు కర్పూరము రెండూ ఒకే తెల్లగా ఉన్నప్పటికీ కూడా రుచులు వేరుగా ఉన్నట్లు పురుషులందు పవిత్రమైనటువంటి పురుషులు విశ్వాసులు వేరుగా ఉంటారు. పరిశుద్ధ జనాంగానికిను అపవిత్ర జనాంగానికి చాలా వ్యత్యాసం ఉన్నది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఉప్పు బాహ్యమైనటువంటి ఆచారము బాహ్యమైనటువంటి ఆకారము ఏ విధంగా పవిత్రంగా ఉన్నదో ఆంతర్యములో ఉన్నటువంటి ఆ రుచిని కూడా అలాగే రుచిగా ఉన్నది. కానీ కర్పూరం అయితే అది బాహ్యమైనటువంటి రూపము తెల్లగా ఉండొచ్చు కానీ దాని రుచి మరి వేరుగా చేదుగా ఉంటుంది అనే విషయాన్ని మీ తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో శాస్త్రులు పరిసయ్యులు అనేటటువంటి వారు ఉన్నారు. వారు పైకి చాలా పవిత్రులుగా తమను తాము కనపరుచుకునేవారు. వారు చేసేటటువంటి పనులు మరి ఆచారాలు మాత్రం చాలా పవిత్రంగా ఆచరిస్తూ ఉన్నాము అని చెప్పేవాళ్ళు. కానీ వారి యొక్క భక్తి వారి హృదయాలు అన్నీ కూడా ఆంతర్య జీవితంలో చాలా కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్నది అని చేయబడుతుంది మత్తయి సువార్తలో. అందుకనే ప్రభు వారిని ఏమని సంబోధించాడంటే వేషధారులారా అని సంబోధించాడు. వేషధారులంటే పైకి వారు చూపించేటటువంటి వేషం లోన ఆంతర్య జీవితము వేరుగా ఉన్నది. మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. సున్నము కొట్టినప్పుడు సమాధులు తెల్లగా ఉంటాయి. కానీ సమాధి లోన అంతా కుళ్ళు వాసన దుర్వాసన ఉంటుంది. అలాగే శాస్త్రులారా పరిసయ్యులారా పైకి మీరు మీ ఆచారాలు మీ విధానాలు మీ వేషధారణ చాలా తెల్లగా పవిత్రంగా ఉన్నట్టున్నారు కానీ లోన మీ ఆంతర్య జీవితం మీ మనసులు మీ హృదయాలు చాలా కుళ్ళుతోనూ మరి కుతంత్రాలతోనూ ఉన్నది అని ప్రభు వారిని ఖండించాడు. అనేక మంది భక్తి జీవితాలు ఇలాగే ఉంటూ ఉన్నాయి. ఆచారాల వరకే అవి పరిమితం అవుతూ ఉన్నాయి. కానీ హృదయశుద్ధి లేనటువంటి జీవితంలో అనేక మంది ఉంటూ ఉన్నారు. మనసులో కల్మషాలు లేకుండా ఉన్నప్పుడే మనసంతా హృదయమంతా శుద్ధిగా ఉన్నప్పుడే ఆ భక్తి దేవునికి సరి అయినటువంటి భక్తి. ఏదో కేవలం పైకి ఆచారం మాత్రం కాదు కావాల్సింది. యెహోవా హృదయాంతరంగాలను పరిశోధించేవాడు. మనుషులు మాత్రమే పైరూపాలను చూస్తారు కానీ యెహోవా హృదయాంతరంగాలను పరిశోధించేవాడు. గ్రీకు మాట ఒకటి ఇవ్వబడింది ఎలిక్రినేస్ అనేటటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే ప్యూర్ సిన్సియర్ ఆనెస్ట్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ పవిత్రత యథార్థత నీతి న్యాయము. క్రైస్తవ నాయకుల్లో కానివ్వండి క్రైస్తవ కాపరుల్లో కానివ్వండి క్రైస్తవ
సంఘాలలో విశ్వాసుల్లో కానివ్వండి, సర్వ ప్రపంచములో కూడా అవసరమైంది. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు నుండి మనం పొందవలసింది ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత. సంఘాల్లో అనేక సార్లు ఇలాంటి పవిత్రత మనము కొంచెం కొరతగా చూస్తూ ఉన్నాం. నీతి న్యాయాలు కొన్నిసార్లు కొరతగా అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మనను ఆయన ఆశించేది ఏమంటే మనలో నీతి, న్యాయము, యథార్థత ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఆయన మరి ఆయనలో పరిశుద్ధత ఉన్నది, పాపము లేదు. కాబట్టి ఆనాడు మన యొక్క పితరులు నోవహు యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. అలాగే యోబు లాంటి మహాభక్తులు యథార్థవంతులుగా ఉన్నారు. అదేవిధంగా మరి దేవుని బిడలంగా మనం కూడా ఇవాళ యథార్థత కలిగి ఉండాలి. నీతి న్యాయములతో కూడినటువంటి పరిచర్య, నీతి న్యాయాలతో కూడినటువంటి పరిపాలన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు. కానీ వేషధారుల వలె, శాస్త్రులు పరసయుల వలె మనము మరి పైకి ఒక జీవితము, లోన ఒక జీవితాన్ని కలిగి ఉండకూడదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అదే క్రైస్తవ సౌశీల్యత. అందుకనే ప్రభువు చెప్పాడు, శాస్త్రుల కంటెను అలాగే పరసయుల కంటెను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వాళ్ళ నీతి చాలదు పరలోక రాజ్యంలో చేరడానికి. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కావాలి. అదేమంటే వేషధారణ నుండి తప్పించుకొని నిజమైనటువంటి భక్తి జీవితంలోనికి మనము అడుగు పెట్టాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏముందంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే వెలుగు ఫలము మనము కలిగి ఉండాలి. ఏంటి ఆ వెలుగు ఫలం అంటే, ఆ వెలుగులో నుండి వచ్చినటువంటి ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యము. ఉప్పులో నుండి వచ్చినటువంటిది పవిత్రత, పరిశుద్ధత, సత్యము. అలాగే వెలుగులో నుండి వచ్చింది కూడా నీతి, మంచితనము, సత్యము. ఇవి మనము కలిగి ఉన్నప్పుడు అది నిజమైనటువంటి క్రైస్తవ జీవిత విధానము అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది ప్రిజర్వ్, భద్రపరచబడుట, లేకపోతే రక్షించుట, రక్షణకు సాధనముగా ఉండుట, చెడిపోయే పదార్థాలను నిల్వ ఉంచడానికి వాడేటటువంటి సాధనము ఉప్పు. ఏదైనా ఆహార పదార్థాలు చెడిపోతానికి సిద్ధంగా ఉంటే ఉప్పు అనేది దానికి వాడతారు. అలాగే మరి అనేక సార్లు మరి చట్నీస్లో కూడా, పచ్చళ్ళలో కూడా ఉప్పు తక్కువ అయిపోతే అది పాడైపోద్ది. అలాగే ఎంతవరకు దాన్ని వాడాలో అంతవరకు దాన్ని వాడవలసి ఉన్నది. ఉప్పును, వెలుగులో, గాలి, ఈ మూడులో ఏది తక్కువ అయినా సరే పదార్థాలు చెడిపోతాయి. వెలుగులో ఉండాలి, సరైన గాలి దానికి వీచాలి, సరైన ఉప్పు దానిలో కలపాలి. ఇవన్నీ సరైనటువంటి పాళ్ళలో ఉన్నప్పుడే ఆ పదార్థము నిలువ ఉండగలటానికి అవకాశం ఉంది. కాబట్టి మరి బాగు చేయడానికి ఉపయోగపడేటటువంటి పదార్థం ఇది. యేసుక్రీస్తు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఈ పాడైపోయినటువంటి సమాజాన్ని, అంధకారములో ఉన్నటువంటి సమాజాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ఆయన ఒక సాధనంగా ఉన్నాడు. చెడిపోయినటువంటి మనుషులను, పాప బంధకాల్లో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చెడిపోయినటువంటి సమాజాన్ని బాగు చేయడానికి, అక్రమాన్ని, అన్యాయాన్ని ఖండించడానికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సమాజములో కుళ్ళిపోయినటువంటి బ్రతుకులను, చీకట బ్రతుకులను వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసినటువంటి 1వ అధ్యాయం 5-10 వచనాల్లో ఏమనునంటే, భక్తుడైనటువంటి యోహాను ఏమని రాస్తున్నాడంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ఈ లోకంలో ఉన్నది. అదే
నిజమైనటువంటి వెలుగు అన్నాడు తన సువార్తలో. నిజమైనటువంటి వెలుగు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని అనేకసార్లు గ్రహించలేకపోతున్నారు. అబద్ధపు వెలుగులు ఉన్నాయి, అబద్ధపు వెలుగులు ఉన్నాయి. సాతానుడు కూడా వెలుగు దూత వలె ఈ లోకములో వస్తూ ఉన్నాడు. వెలుగులాగా వెలుగు దూత వలె ప్రజల్లోకి వస్తూ ఉంటే నిజమైనటువంటి వెలుగు ఎవరంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. సాల్ట్ ప్రిజర్వ్స్ ఫ్రమ్ ది కరప్షన్, అంటే కుళ్ళు నుండి రక్షించునది ఉప్పు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి మరి ఎఫెసి పత్రికలో 6:11 పౌలు గారు ఏం రాస్తారంటే, అపవాది తంత్రములను మనము తీసివేసుకొని దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఇహలోకములో ఉన్నటువంటి కుళ్ళును అపవిత్రతను మనం ముట్టకుండా మన జీవితాలని పవిత్రంగా కాపాడుకోవడానికి ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు మన విశ్వాసాన్ని మన పవిత్రతను మనం కాపాడుకుంటాం. అవి ఏమంటే ఇక్కడ రాయబడి ఉన్నది, నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. మన నడుముకు దట్టి అనేది ఏం చేస్తుందంటే మనము స్ట్రైట్గా నిలబడడానికి అది దోహదపడుతుంది. ఆ దట్టి లేకపోతే వంగిపోతాం. ఆ దట్టి ఉంటే ఆ స్ట్రైట్నెస్ అనేది ఉంటుంది. ఆ దట్టి ఏమిటంటే సత్యం. మనలో ఎప్పుడైతే నిజం ఉంటుందో సత్యం ఉంటుందో మనం స్ట్రైట్గా నిలబడగలం. అంటే శారీరకంగా మాత్రమే కాదు కానీ మానసికంగా మనం చేసే పనుల్లో మనలో ఉన్నటువంటి సత్యము మనం సమాజంలో మరి చాలా దృఢంగా నిలబడడానికి అది అవకాశం ఉంటుంది. నీతి అనేటటువంటి మరి మైమరు అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనేది మన యొక్క గుండెల మీద ఉండాలి. మనము ఎప్పుడు కూడా నీతితో యథార్థతతో న్యాయముతో మనం ఉండగలగాలి. మూడవది మన పాదాలకు సమాధాన సంబంధం అనేటువంటి సిద్ధ మనసు అనే జోడు కలిగి ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానమే కలగాలి. మనం వేసే ప్రతి స్టెప్ కూడా సమాధానాన్ని తేవాలి. నాలుగవది విశ్వాసము అనేటటువంటి డాలు. ఐదవది రక్షణ అనేటటువంటి శిరస్త్రాణం. ఇది హెల్మెట్ అన్నమాట. ఈ రక్షణ అనే శిరస్త్రాణము మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ మనము ధరించాలి. ఆరవది వాక్యము అనేటటువంటి ఆత్మ ఖడ్గము. ఆ వాక్యమే మనలను రక్షించునది అనే ఆ యొక్క ఆ వాక్యముతో మన జీవితాలు నింపబడాలి. ఏడవది చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థనతో మెలుగుగా ఉండాలి. ఈ ప్రార్థన మన జీవితాల్ని మరి ఈ లోకములో నుండి వేరు చేయగలదు, పవిత్రీకరించగలదు, పరిశుద్ధతలోనికి నడిపించగలదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవ మాట ఏమిటంటే ఫ్లేవర్ అనేది రుచిని కలుగు చేసేటటువంటిది. మరి ఫ్లేమ్ అదే వెలుగులోకి వెళ్తే ఫ్లేమ్ ఒక జ్యోతి లేక ఒక వెలుగు అనేటటువంటిది ఈ లోకంలో మరి ఒక రుచిని తెలియజేస్తూ ఆ రుచిలో నుండి ఆ వెలుగులో నుండి ఒక ఉన్నతమైనటువంటి విలువలు మనము కలిగి ఉంటాం. రుచి కొరకు ఉప్పును ప్రతి పదార్థములో వేసినప్పుడు ఆ ఉప్పు కరుగుతూ ఉన్నది. 10th class నేను చదువుకున్నటువంటి ఒక పద్యం ఉన్నది, అదేమంటే చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదనుగా మంచి కూర నలపాకము చేసిన నందు నింపొదవిడు నొప్పు లేక రుచి పుట్టగా నేచునటయ్య భాస్కర. చదువది ఎంత గడిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చరు ఎచ్చటం. చదువు ఉండొచ్చు కానీ సంస్కారం లేకపోతే ఎవరు కూడా మెచ్చుకోరు. చదువుతో పాటు సంస్కారం కావాలి. అలాగే మంచి కూర వండినప్పుడు దానిలో ఉప్పు వేయడం మర్చిపోతే ఆ కూరలో రుచి అనేది ఉండదు. కాబట్టి చదువుకి సంస్కారం ఎంత అవసరమో మరి
కూరలో ఉప్పు కూడా అంతే అవసరం. ఇంకా చెప్పాలంటే ప్రతి పదార్థములో ఈ ఉప్పు ఎంత అవసరమో మన జీవితాలకు సంస్కారము అలాగే దేవుని యొక్క మనసు అంతే అవసరం అనే విషయాన్ని ఈనాడు మనం తెలియజేసుకోవాలి. ఈ ఉప్పుకు ఆ వెలుగునకు ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే అది పదార్థాల్లో కలిసిపోద్ది. మనం క్యాండిల్ని వెలిగించినప్పుడు అది ఆ క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ సాక్రిఫైస్. ఒక త్యాగపూరితం అనేటువంటి విధానం ఈ రెండింటిలో కూడా చూస్తాం. ఉప్పు కరిగిపోతే ఇట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్, అలాగే ఆ క్యాండిల్ కరిగిపోతూ ఉంటే అది కూడా ఒక సాక్రిఫైస్. అది కరుగుతూ లోకానికి వెలిగిస్తుంది, ఉప్పు కరుగుతూ మరి పదార్థాలకు రుచిని ఇస్తుంది. ఆ విధంగా ఈ క్రైస్తవ జీవితంలో మరి ఉప్పులాగా వెలుగులాగా పవిత్రమైనటువంటి జీవితము, అలాగే మరి ఈ లోకములో మనము వెలుగుతూ వెలిగించబడేటటువంటి జీవితం కలిగి ఉండడానికి మనం సంసిద్ధపడాలి. అలా క్రీస్తును పోలి మనం నడుచుకోవడానికి మనము సంసిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన మరణము ద్వారా త్యాగము ద్వారా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఈ లోకానికి రక్షణకరంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అట్టి జీవిత విధానం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మాకు తోడుగా ఉండి ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు, అలాగే మమ్మల్ని కూడా వెలుగుగా ఉండాలని కోరుకున్నావు. ఉప్పు వలె వెలుగు వలె పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని, త్యాగపూరితమైనటువంటి జీవితాలతో మేము జీవించాలని నీవు కోరినప్పుడు మేము ఆ విధంగా జీవించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ సన్నిధి మా అందరికీ ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నీవు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు అలా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరికీ తోడునుగాక. ఆమెన్.